ఇది దీపావళి తర్వాత ఒక సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని యాదవ సోదరులందరూ ఒక సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు కూడా ఇంత గలంగా సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి అందులో భాగంగానే సిద్ధిపేటలో కూడా సందీప్ యాదవ్ ఇది రెండో సంవత్సరం ఇంత గలంగా యాదవ సంఘం తరపున ఇంత పెద్ద ఎత్తున సమ్మేళనం నిర్వహించడం ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మన యంగన్ డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు గారు అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ యాదవ సంఘం తరపున ముందే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో కూడా ఈ సమ్మేళనంలో పాల్గొని ఒక భావోత్తరమైన యాదవ సోదరులకు ఒక మాట ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం నుండి యాదవ సంఘం నుంచి జరగబోయే ప్రతి సమ్మేళనం కూడా అధికారికంగా ప్రభుత్వ పరంగా జరగబోతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పుకోవడం చాలా సంతోషకరం అంతే కాకుండా యాదవ సోదరులకు రాజ్యాంగ పరంగా కూడా రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున పీట చేస్తారని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా చాలా సంతోషకరం అంతేకాదు హైదరాబాద్ లో ఈ ఉత్సవాలు జరుగుతుంటే జిల్లా నుంచే కాదు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ సంబరాలు చూడడానికి వస్తా ఉన్నారు అదే విధంగా సిద్ధిపేటలో కూడా ఈ రెండో సంవత్సరంలో జరగబోతున్న సందీప్ యాదవ్ నేతృత్వంలో జరగబోతున్నటువంటి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున యువకులు పెద్దలు మహిళలు అందరూ పాల్గొనడం చాలా సంతోషకరం ఇది ఈ ఉత్సవాలు ఇలాగే జరుపుకోవాలని ఈ ప్రభుత్వంలో సిద్ధిపేటలో రానున్న రోజుల్లో మళ్ళొచ్చే సంబరాలు దీనికి మరో రెట్టింపుగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం